వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో అంతా చాలా సామరస్యంగా సర్దుకుపోతున్నారు. కాస్త గొడవలు వచ్చినా వెంటనే వాళ్ళలో వాళ్ళు కలిసిపోతున్నారు. దీంతో కాంట్రావర్సీలు కోరుకునే వారికి ఈ షో అంతగా నచ్చకపోవచ్చు. ఇక రెగ్యులర్ గా బిగ్ బాస్ ఫాలో అవుతున్న వారికి మాత్రం ఇది ఆశ్చర్యంగా ఉంది. అంతా యంగ్స్టర్స్, గొడవలు పిచ్చెక్కిస్తాయి అనుకున్న వాళ్ళంతా వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ తో అవాక్ అవుతున్నారు. ఒకంత అభిమానం కూడా చూపిస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్లకు పనిష్మెంట్ ఇచ్చారు. హౌస్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వారికి పనిష్మెంట్ ఇచ్చారు. అఖిల్, అభిజిత్, నోయల్, హారిక, మోనల్లు సుజాత దగ్గర తెలుగు నేర్చుకోవాలని, ప్రతిసారి బిగ్ బాస్ మమ్మల్ని క్షమించు, ఇప్పటి నుండి తెలుగులోనే మాట్లాడతాం అని బోర్డు మీద రాయాలని శిక్షించాడు. ఇక అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, దేవి బిగ్ బాస్ పిలవగానే రావట్లేదని, దీనికి పనిష్మెంట్ గా హౌస్ అందరూ బెల్ మోగిన ప్రతిసారి బిగ్ బాస్ మమ్మల్ని క్షమించు, ఇక మీద రూల్స్ బ్రేక్ చేయం అంటూ 20 గుంజీలు తీయాలని తెలిపాడు. ఇక కెప్టెన్ అయిన లాస్యా బెల్ మోగిన ప్రతిసారి తన పర్సనల్ థింగ్స్ ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. అలా లాస్యా నెయిల్ పాలిష్, ఇయర్ రింగ్ సాక్రిఫైస్ చేసింది. ఇక వంటింట్లో హెల్ప్ విషయంలో దేవికి, లాస్యకు, అమ్మ రాజశేఖర్ కు మధ్య చిన్న గొడవ జరిగింది. వెనక ఏదేదో మాట్లాడుకుంటున్నారని, తాను సెన్స్ చేశానని దేవి నాగవల్లి ఎమోషనల్ అయ్యింది. ఇదే గొడవ కెప్టెన్ ఎంపిక విషయంలోనూ మళ్ళోసారి వచ్చింది. రాజశేఖర్, దేవి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక ముక్కు అవినాష్ మోనల్ ని ఇమిటేట్ చేసి ఫుల్ కామెడీ పండించాడు. అయితే పదే పదే తనను అలా ఇమిటేట్ చేయడం నచ్చలేదని, తనకు కోపం వస్తుందని మోనల్ అవినాష్ కు వార్నింగ్ ఇచ్చింది. అవినాష్, నేను కావాలని చేయలేదు, వాళ్ళంతా అడిగితే అలా చేశానని సారీ చెప్పాడు. పనిష్మెంట్ ఇవ్వడం విషయంలో నోయల్ బాగా కోపానికొచ్చాడు. బిగ్ బాస్ నన్ను గెలికాడు, ఆయనే వచ్చి నాకు సారీ చెప్పాలంటూ ఫైర్ అయ్యాడు. నేనెలాగూ ఎలిమినేషన్స్ లో ఉన్నా, సండే రోజు నాగార్జున సార్కి చెప్పి నేను వెళ్లిపోతా అంటూ ఎగిరాడు. నిన్న బాగా వీక్ గా కనిపించిన గంగవ్వ ఇవాళ తేరుకుంది. అమ్మ రాజశేఖర్, దేవి, దివి, హారిక, కుమార్ సాయిలు కలిసి నాటకాల కంపెనీ కామెడీ స్కిట్ వేశారు. రెండో టీమ్ గా కరాటే కళ్యాణి, అఖిల్, మోనల్, సుజాత, అవినాష్ లు ఊర్లో షూటింగ్ అని ఇంకో స్కిట్ వేశారు. ఇద్దరివి ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. దేవి నాగవల్లి జోక్స్ ఇందులో హైలైట్, బాగా చేసింది. అయితే చివరిగా కళ్యాణి టీమ్ ను సెలెక్ట్ చేయడంతో మళ్లీ రాజశేఖర్, నోయల్ల మధ్య కాస్త గొడవ సాగింది. స్కిట్ కోసం బట్టలు చింపుకుని చేశారని రాజశేఖర్ మాస్టర్ ఫైట్ చేశాడు. కళ్యాణి కూడా వాళ్ళదే బాగుందంటూ చెప్పింది. చివరికి బిగ్ బాస్ ఇద్దరికీ లగ్జరీ బడ్జెట్ ఇవ్వడంతో హౌస్ మొత్తం సంతోషంతో నిండిపోయింది. చివరగా ఈ స్కిట్ లో బాగా పర్ఫామ్ చేసిన నలుగురిని ఎన్నుకోమంటే నోయల్, మెహబూబ్, కరాటే కళ్యాణి, అభిజిత్ లను ఎన్నుకున్నారు. వీరిలో నుండి కెప్టెన్ ను ఎన్నుకోవాలన్నప్పుడు అందరూ నోయల్ కి ఓటేశారు. అలా హౌస్ లో రెండో కెప్టెన్ గా నోయల్ సెలెక్ట్ అయ్యాడు. కళ్యాణి తాను వంటింట్లోనే ఎక్కువగా ఉండడానికి ఎందుకు ఇష్టపడతానంటే, ఖాళీగా ఉంటే ఏదైనా గాసిప్ మాట్లాడేస్తానేమోనని భయం అని తన నోటి మీద తనకు అదుపు లేదన్న విషయం చెప్పుకొచ్చింది. అంతేగాని వంట చేసి ఇంప్రెస్ చేయాలని కాదంటూ క్లారిఫికేషన్ ఇచ్చింది.